దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు, మా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము లేవియా కాండము 26వ అధ్యాయము 6వ వచనము. నేను మీకు క్షేమము కలుగజేసేదను. మంచి దేవుడైన యేసయ్య ఈ మంచి వాగ్దానమును నేడు మనందరి వినికిడిలో నెరవేర్చునుగాక. ఆమేన్. ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడును మనందరికీ కాపరి అయిన యెహోవా దేవుడు మన పక్షమునందు మనకు ఆశ్రయదుర్గముగాను, ఆపత్కాలమునందు మనము నమ్ముకొనదగిన సహాయకుడుగాను నిలిచి ఉండి మనలను చుట్టుకొని మనలను కలవరపరచుచు మనకు నెమ్మది లేకుండా చేస్తున్న శత్రువుని చేతిలో నుండి మనలను విడిపించి ఏ అపాయమును మనకు కలుగకుండా, నాశనకరమైన ఏ తెగులు బారిన మనము పడకుండా ఆయన రెక్కల మాటున మనలను భద్రపరచి మనకును మనకు కలిగిన సమస్తమునకును చుట్టూ కంచె వేసి మనము జీవించునంత కాలము కృపాక్షేమములతో మనలను నడిపించాలంటే దేవుని దృష్టికి యథార్థ హృదయులమై సత్యమును అనుసరించి నడుచుకొనుచు ఆయన యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించి సమస్త విషయాల్లో దేవాది దేవునికి అనుకూలమైన ప్రవర్తన కలిగి జీవించాలి. నేను మీ అందరి కోసం ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రివైన దేవా, మాకు క్షేమమును కలుగు చేస్తానని ఈరోజు వాగ్దానము ద్వారా మమ్మను బలపరిచినందులకు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము. మీ చిత్తానుసారముగా నడుచుకుని ఈ వాగ్దాన ఫలమును పొందుకునే కృపను నేడు మాకందరికీ దయచేయండి. ఈరోజున ఎందరైతే పుట్టినరోజులను, వివాహ దినములను, ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవెనలు కుమ్మరించమని, మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ.